జియో ఈరోజు టెలికాం మార్కెట్ని రూల్ చేస్తున్న కంపెనీ. ఒకవేళ 2014-2015 గురించి మాట్లాడుకుంటే ఆ సమయంలో ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్, ఎయిర్సెల్ టెలికాం మార్కెట్ని శాసించేవి. వీటన్నిటిలో ఎయిర్సెల్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే అది గవర్నమెంట్కి సంబంధించినది కాదు, అలానే ఒక బిజినెస్ మ్యాన్కి సంబంధించినది కాదు. ఈ కంపెనీని కేవలం ఒకే ఒక వ్యక్తి స్థాపించాడు, ఆఖరికి అతనే మూసేశాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు? అతనొక్కడే ఎయిర్టెల్, ఐడియా, టాటా డొకోమో లాంటి కంపెనీలకు పోటీ ఇచ్చాడు. అసలు ఇంత పెద్ద కంపెనీ ఒక్కసారిగా మూతపడడానికి కారణమేంటి? దీని వెనక జియో హస్తముందా? ఎయిర్సెల్ దగ్గర డబ్బులు పూర్తిగా అయిపోయాయా? లేదా దీని వెనక ఇంకేమైనా కారణముందా? ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. 1999లో శివశంకరన్ అనే వ్యక్తి ఎయిర్సెల్ని స్థాపించాడు. తను తమిళనాడులోని కోవిలూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. అతను చిన్నప్పటి నుంచే ఐటీ, రిటైల్, రియల్ ఎస్టేట్ లాంటి విషయాల్లో చాలా ఆసక్తి చూపేవాడు. ఇప్పుడే ఇండియన్ టెలికాం మార్కెట్లోకి ఒత్తిడి పెరిగింది. ఆ టైంలోనే ఇండియాలో సెల్ఫోన్ డిమాండ్స్ బాగా పెరిగింది. దీనివల్ల కొన్ని పాలసీస్ ప్రకారం గవర్నమెంట్ ప్రైవేట్ టెలికాం కంపెనీస్కి కూడా అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. శివశంకరన్ గారు ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నారు. సెల్ఫోన్స్ ఎంత ఎక్కువగా అమ్ముడుపోతే సిమ్ కార్డ్స్ కూడా అంత ఎక్కువగా అమ్ముడుపోతాయని ముందే ఆలోచించాడు. అందుకే అతను ఎయిర్సెల్ కంపెనీతో టెలికాం సెంటర్లో అడుగుపెట్టాడు. ముందుగా తమిళనాడులో ఆప్టిక్ కేబుల్స్తో పాటు బేస్ స్టేషన్స్ని స్థాపించాడు. ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్థాపించి ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ని పెంచుకుందామని అనుకున్నాడు. ఎయిర్సెల్ యొక్క రోబోటిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల కస్టమర్స్కి హైస్పీడ్ నెట్వర్క్తో పాటు హై క్వాలిటీ నెట్వర్క్ దొరికింది. అలా 5 సంవత్సరాలలో తమిళనాడులో ఒక గొప్ప టెలికాం కంపెనీగా నిలిచింది. ఒక టైంలో ఇతనికి సక్సెస్ దొరికింది. అందుకనే అతను మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎయిర్సెల్ని స్థాపించి ఎయిర్సెల్ని ఒక నేషనల్ నెట్వర్క్గా తీర్చిదిద్దాలనుకున్నాడు. అతను అనుకున్నట్టుగానే అస్సాం, బీహార్, జమ్మూ కాశ్మీర్లో తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేశాడు. ఆ టైంలో ఎయిర్సెల్ సర్వీసెస్ చాలా స్పెషల్గా ఉంది. లోకల్ కంటెంట్ని పబ్లిష్ చేసేవారు, రీజనల్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేసేవారు, అలానే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేసేవారు. ఏ రాష్ట్రంలోని మార్కెట్లోకి ఎంటర్ అయినా అక్కడ సక్సెస్ అయ్యేది. కేవలం ఇది మాత్రమే కాదు, ఈ రిజల్ట్స్ వల్ల ఎయిర్సెల్ ఇండియాలో ఒక గొప్ప టెలికాం కంపెనీగా నిలిచింది. ఇండియన్ టెలికాం మార్కెట్ ఎలా అభివృద్ధి చెందిందో దానికి తగ్గట్టుగానే ఎయిర్సెల్ కూడా కొత్త టెక్నాలజీస్ని ప్రవేశపెట్టింది. 2003లో కేవలం 2G ఇంటర్నెట్ మాత్రమే అవైలబుల్గా ఉండేది. అందుకనే ముందుగానే ఎయిర్సెల్ GPRS ఎడ్జ్ని తీసుకువచ్చింది. అసలు GPRS ఎడ్జ్ అంటే ఏంటి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఒకవేళ మీరు 2G ఇంటర్నెట్ గనక వాడినట్లయితే మొబైల్ టవర్ సిగ్నల్ ముందు G ఇంకా E అని రాసి ఉంటుంది. G అంటే GPRS, E అంటే ఎడ్జ్. వైర్లెస్గా నెట్వర్క్ని రన్ చేయాలంటే GPRS, ఎడ్జ్, HSDPA, HSPA+, LTE లాంటి కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి. GPRS, ఎడ్జ్, 2G ఇంటర్నెట్ని సపోర్ట్ చేసే టెక్నాలజీస్. ఇందులో హైయెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ 384 KBPS. ఈ నెట్వర్క్లో మీరు వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఇంటర్నెట్ని వాడలేరు. అందుకనే చిన్నప్పుడు ఇంటర్నెట్ని యూజ్ చేయాలంటే కాల్స్ని కట్ చేసి మాత్రమే యూజ్ చేసేవారు. ఫ్రెండ్స్, ఎయిర్సెల్ ఓనర్ని చూసి నా ఫ్రెండ్ రాజేష్ కూడా తనలాగా ఏదో ఒకటి సాధించాలనుకున్నాడు. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకుని ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేశాడు. కానీ కొన్ని రోజులకు అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయాడు. దీనివల్ల అతని ఫ్యామిలీకి ఒక సపోర్ట్ లేకుండా పోయింది. తన కుటుంబంలో డబ్బులు సంపాదించేది కేవలం రాజేష్ మాత్రమే. తను చనిపోవడం వల్ల ఫ్యామిలీకి ఇన్కమ్ ఆగిపోయింది. పిల్లలను చదివించడానికి కూడా డబ్బులు లేవు. అతను తీసుకున్న అప్పుకి వడ్డీ కూడా పెరిగిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న అతని ఫ్యామిలీకి ఎవరూ హెల్ప్ చేయలేదు. కానీ ఒకవేళ రాజేష్ ముందుగానే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే తన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇంకోలా ఉండేది. తన ఫ్యామిలీ ఇన్ని కష్టాలను ఫేస్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ అండగా ఉంటుంది. ఒకవేళ పొరపాటున మీకు ఏదైనా జరగరానిది జరిగితే అలాంటి సిచ్యువేషన్స్లో టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి అండగా ఉంటుంది. అందుకనే మీరు రాజేష్ చేసిన తప్పు చేయకండి. ఒక మంచి భవిష్యత్తు కోసం ఇప్పుడే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దీనికి ఎక్కువ డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నెలకి కేవలం 600-700 రూపాయలు పే చేస్తే మీకు ఫ్యూచర్లో 2 కోట్ల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరందరూ ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా కంపెనీ సెటిల్మెంట్ రేషియో గురించి తెలుసుకోండి. అలానే కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. సొసైటీలో దానికున్న ఇమేజ్ ఎలాంటిదో తెలుసుకోండి. ఫ్రెండ్స్, అలాంటి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవాలనుకుంటే ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి
మీకు నచ్చిన టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోండి. అది మీ ఫ్యామిలీకి ఫ్యూచర్లో సపోర్టివ్గా ఉంటుంది. హెచ్ఎస్డిపిఏ, హెచ్ఎస్పిఏ ప్లస్ ఇవన్నీ 3G నెట్వర్క్ని రన్ చేయడానికి ఉపయోగపడతాయి. హెచ్ఎస్డిపిఏ టెక్నాలజీ అయితే మీకు మొబైల్లో సింపుల్గా హెచ్ఎన్ఈ డిస్ప్లే అవుతుంది. ఇందులో హయ్యెస్ట్ స్పీడ్ 14 MBPS వరకు ఉంటుంది. నెట్వర్క్ స్పీడ్గా ఉంటుంది. హెచ్ఎస్పిఏ ప్లస్ ఇంటర్నెట్ స్పీడ్ 160 MBPS వరకు ఉంటుంది. మొబైల్లో ఇది హెచ్ ప్లస్ అని డిస్ప్లే అవుతుంది. ఎల్టీఈ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్, ఇది 4G నెట్వర్క్ని రన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో స్పీడ్ 300 MBPS వరకు వస్తుంది. ఎయిర్సెల్ గురించి మాట్లాడుకుంటే అది ఈ టెక్నాలజీస్ అన్నిటినీ చాలా త్వరగా అడాప్ట్ చేసుకుంది. 2G, 3G, 4G ఒకే టైంలో అవైలబుల్గా ఉన్న ఒకే ఒక కంపెనీ ఎయిర్సెల్ మాత్రమే. ఈ విధంగా మొబైల్ యూజర్స్ని అట్రాక్ట్ చేసింది. ఎయిర్సెల్ సక్సెస్ని చూసి మలేషియాలోని మ్యాక్సిస్ కమ్యూనికేషన్ అనే కంపెనీ ఎయిర్సెల్లో 74% షేర్స్ని కొనుక్కుంది. ఈ పార్ట్నర్షిప్ వల్ల ఎయిర్సెల్కి ఫైనాన్షియల్ రీసోర్సెస్ దొరికాయి. దానితో పాటు ఎక్స్పర్టీస్ స్టాఫ్ కూడా దొరికింది. కొత్త ఇంటర్నెట్ సర్వీసెస్ లాంచ్ చేసిన తర్వాత ఎయిర్సెల్ యూజర్స్ని అట్రాక్ట్ చేసింది. ఈ సక్సెస్ అంతా ఎయిర్సెల్కి ఈజీగా దొరికిందనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఈ సక్సెస్ని సాధించడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. స్పెక్ట్రమ్ కొరత. అసలు ముందు స్పెక్ట్రమ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. మనం గాలి ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ని యాక్సెస్ చేయడానికి ఉపయోగించే టెక్నాలజీని స్పెక్ట్రమ్ అంటారు. కంపెనీ టవర్ నుంచి ఇంటర్నెట్ వైర్లెస్గా మొబైల్ ఫోన్కి చేరాలంటే స్పెక్ట్రమ్ ఖచ్చితంగా ఉండాలి. స్పెక్ట్రమ్ దొరకడం అంత సింపుల్ కాదు. ప్రతి టెలికాం కంపెనీ దీనికోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో స్పెక్ట్రమ్ చాలా తక్కువ. అందుకనే కంపెనీలు ఎక్కువ డబ్బులను ఖర్చు చేసి మరీ స్పెక్ట్రాన్ని కొనుక్కుంటాయి. ఎయిర్సెల్ కూడా సేమ్ అలానే చేసింది. 2010లో $60 బిలియన్ ఖర్చు చేసి ఆంధ్రప్రదేశ్, అస్సాం, పంజాబ్, ఒడిశా లాంటి రాష్ట్రాలలో స్పెక్ట్రమ్స్ని కొనింది. మెయిన్గా 3 ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంది. కాంపిటీషన్ అండ్ ప్రైస్. మన ఇండియాలో ప్రతి సెక్టర్లో కాంపిటీషన్ ఉంటుంది. టెలికాం సెక్టర్లో కూడా చాలా పోటీ ఉంటుంది. ప్రతి కంపెనీ కూడా మార్కెట్ కోసం పోటీ పడుతుంది. వాళ్ళకి ఇండియా ఒక ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ అని బాగా తెలుసు. మార్కెట్ షేర్ కావాలంటే ఖచ్చితంగా ప్రైస్ని నిర్ణయించాలి. అందుకనే ఎయిర్టెల్, ఐడియా, డోకోమో, రిలయన్స్ లాంటి కంపెనీలు వాటి ప్రైస్ స్ట్రాటజీస్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. మార్కెట్లో ఉండడానికి ఎయిర్సెల్ కూడా ఈ విధంగానే చేయాలనుకుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ మేనేజ్మెంట్. ఒక నెట్వర్క్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేయడం చాలా కష్టమైన పని. ఒకవేళ దాన్ని తయారు చేసినా దాన్ని మెయింటైన్ చేయడం ఇంకా కష్టమైన పని. కస్టమర్స్ డిమాండ్స్ని, బిజినెస్ డిమాండ్స్ని మీట్ అవుతూ ఉండాలి. కస్టమర్ డిమాండ్స్ టైం టు టైం మారుతూ ఉంటాయి. అందుకనే ఆ డిమాండ్స్ని మీట్ అవ్వడానికి కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. యూజర్స్ పెరిగే కొద్దీ వాళ్ల డేటా సెక్యూర్గా ఉండడానికి చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సిటీస్లో ఇలా చేయడం చాలా సులభమైన పని. ఎందుకంటే సిటీస్లో కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్లకి కావాల్సిన ఎక్స్పర్ట్స్ కూడా దొరుకుతారు. కానీ పల్లెటూళ్లలో ఇది సాధ్యం కాదు. సిటీస్లో చాలా ఫాస్టెస్ట్ నెట్వర్క్ అవైలబుల్గా ఉంటుంది. కానీ పల్లెటూళ్లలో ఈ నెట్వర్క్ పూర్తిగా చేరుకోలేదు. ఎందుకంటే పల్లెటూరులో బిల్డింగ్ని, ఇంకా దాన్ని మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా కూడా టెలికాం కంపెనీలు పల్లెటూర్లకి రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో చాలా కంపెనీలుంటాయి. అందుకనే వాళ్ళు ఈ నెట్వర్క్ కాకపోతే ఇంకొక నెట్వర్క్ అంటూ నెట్వర్క్స్ మారుస్తూ ఉంటారు. కానీ రూరల్ ఏరియాస్లో అసలు నెట్వర్క్స్ దొరకడమే కష్టం. అందుకనే అక్కడి ప్రజలు దొరికిన నెట్వర్క్నే ఎక్కువ కాలం ఉపయోగిస్తారు. టెలికాం కంపెనీలు పల్లెటూర్లలో, ఇంకా అలానే సిటీస్లో కూడా వాటి పట్టు సాధించాలని అనుకుంటూ ఉంటాయి. దీనివల్ల ఎయిర్సెల్కి ఏ ప్రాబ్లం అవ్వలేదు. కానీ ఈ ఛాలెంజెస్ అన్నీ ఎప్పుడైతే ప్రాబ్లమ్స్గా మారాయో అప్పుడే ఎయిర్సెల్ మార్కెట్లో తన పట్టుని కోల్పోయింది. అసలు ఎయిర్సెల్ పూర్తిగా మూతపడడానికి గల కారణాలేంటో మీకు తెలుసా? 2008లో టెలికాం కంపెనీస్కి 2G స్పెక్ట్రమ్స్ని ఇష్యూ చేస్తున్నారు. ఆ టైంలో కేవలం ప్రైవేట్ కంపెనీలకే 122 లైసెన్స్లు ఇచ్చారు. ఇంతవరకు అంతా బానే ఉంది. కానీ 2009లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ CBIని స్పెక్ట్రమ్ లైసెన్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది. ఆ ఇన్వెస్టిగేషన్లో కొన్ని కంపెనీలకి లైసెన్స్ అక్రమంగా ఇచ్చారని తెలిసింది. అసలు నిజానికి ఆక్షన్ కూడా జరగలేదు. ఏ కంపెనీలైతే టాప్లో ఉన్నాయో వాటికి మాత్రమే లైసెన్స్ ఇచ్చారు. వాటిలో ఎయిర్సెల్ కూడా ఒకటి. ఇవన్నీ గమనించిన సుప్రీంకోర్టు మొత్తం 122 లైసెన్స్లని క్యాన్సిల్ చేసింది. ఇది కంపెనీస్కి ఒక పెద్ద సమస్యగా మారింది. ఎయిర్సెల్ దీనివల్ల చాలా నష్టపోయింది. లైసెన్స్తో పాటు ఎన్నో డబ్బులను కోల్పోయింది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ఎయిర్సెల్ మళ్లీ లైసెన్స్ తీసుకోవడానికి చాలా అప్పు చేయాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి కంపెనీకి లాభాలు రావడం ఆగిపోయింది.
శివశంకరన్ కంపెనీ త్వరలో మూతపడుతుందని గుర్తించాడు. అందుకనే వేరే కంపెనీలతో ఒప్పందం చేయడానికి ప్రయత్నించాడు. వాళ్లతో పార్ట్నర్షిప్కు ప్రయత్నించాడు. ఆ టైంలో ఎయిర్సెల్ దగ్గర 29 మిలియన్ల సబ్స్క్రైబర్లున్నారు, 40,000 టవర్స్ ఉన్నాయి. కానీ కంపెనీ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే దానితో పాటు పార్ట్నర్షిప్ చేయడానికి ఎవరూ ఒప్పుకోలేదు. ఎంతో కష్టపడిన తర్వాత రిలయన్స్తో కలిసింది. రిలయన్స్ కమ్యూనికేషన్ ఆ టైంలో అంబానీ దగ్గర ఉంది, కానీ అది కూడా నష్టాల్లోనే ఉంది. కలిస్తే టవర్స్తో పాటు ప్రాఫిట్స్ కూడా వస్తాయని అనుకున్నాడు, కానీ ఇలా జరగలేదు. రిలయన్స్ ఎయిర్సెల్తో కలిసిన తర్వాత కూడా వాళ్ల నష్టాలు అస్సలు తగ్గలేదు. అందుకనే 2017లో రిలయన్స్ ఎయిర్సెల్తో ఉన్న అగ్రిమెంట్ని రద్దు చేసుకుంది. ఆ సమయంలోనే టెలికాం మార్కెట్లో జియో ప్రవేశించింది. ఇప్పటి వరకు ప్రతి టెలికాం కంపెనీ మధ్యలో పోటీ ఉండేది, జియో అడుగు పెట్టగానే పోటీ లేకుండా పోయింది. అసలు జియో ఎలాంటి ప్లాన్స్ని ప్రవేశపెట్టింది అంటే మిగిలిన కంపెనీలకి ఆ ప్రైస్లో సర్వీస్ని ప్రొవైడ్ చేయడం అసాధ్యం. ఆ టైంలో 200 రూపాయలకు కేవలం 1 GB ఇంటర్నెట్ మాత్రమే లభించేది, అది కూడా 3G నెట్వర్క్. సరిగ్గా అదే సమయంలో జియో కేవలం 200 రూపాయలకే 4G అన్లిమిటెడ్ని ప్రకటించింది. అందుకనే ఎయిర్సెల్ మార్కెట్లోకి తిరిగి రావడం కష్టమైపోయింది. సర్వీస్ బాగా లేకపోవడం, ఇంకా నెట్వర్క్ క్వాలిటీ తగ్గడం వల్ల యూజర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. దీనివల్ల కస్టమర్స్ని, రిలయన్స్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయలేకపోయింది. పాత యూజర్స్ కూడా వేరే నెట్వర్క్కి పోర్ట్ మారిపోయారు. ఆ తర్వాత ఎయిర్సెల్కి తన పేరెంట్ కంపెనీ మ్యాక్సిస్ నుంచి లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. పరిస్థితి ఎంత దారుణంగా మారినా సరే ఒక రష్యా కంపెనీ ఎయిర్సెల్ని $8 బిలియన్కి కొనాలని అనుకుంది. కానీ శివశంకరన్కి కంపెనీని అమ్మాలని ఉన్నా కానీ అమ్మలేకపోయాడు. ఎందుకంటే శివశంకరన్ని టెలికాం మినిస్టర్ తన పేరెంట్ కంపెనీ మ్యాక్సిస్కి తప్ప దేనికి అమ్మొద్దని చెప్పాడు. అది కూడా తను డిసైడ్ చేసిన ప్రైస్కే అమ్మాలని నిర్ణయించాడు. సరిగ్గా ఇలానే జరిగింది. మ్యాక్సిస్ ఎయిర్సెల్లోని మెజారిటీ షేర్స్ని తీసుకుంది. దీనివల్ల ఎయిర్సెల్ ముందడుగు వేయడం చాలా కష్టంగా మారింది. అందుకనే 2018లో ఎయిర్సెల్ దివాలా తీసింది. దీనివల్ల ఎయిర్సెల్ ఆస్తులన్నింటినీ గవర్నమెంట్ తీసుకుంది. దానివల్ల మిగిలిన క్రెడిటర్స్, ఇంకా ఎస్టేట్ హోల్డర్స్కి కొంతైనా అప్పు తీరుతుంది. ఈ విధంగా ఇండియాలో ఎయిర్సెల్ సమాప్తమైంది. దాని ప్రభావం అయితే ఆగిపోయింది. కానీ ఎయిర్సెల్ టెలికాం మార్కెట్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందంటే ఇప్పటికీ కొన్ని కంపెనీలు ఇంకా ఆ పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. ఆ పద్ధతిలో కేవలం 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఏ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దాన్ని ఒక్కచోటే స్టార్ట్ చేయండి. అక్కడ మీరు మంచి పేరును సంపాదించిన తర్వాత నేషనల్ లెవెల్కి వెళ్ళండి. రెండవ విషయం ఏంటంటే మీరు కస్టమర్స్కి నచ్చినట్టుగా వ్యవహరించాలి. కస్టమర్స్కి ఏం కావాలో మీరు ముందుగానే గుర్తించాలి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవాలనుకుంటే ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీకు నచ్చిన టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోండి. అది మీ ఫ్యామిలీకి ఫ్యూచర్లో సపోర్టివ్గా ఉంటుంది.